పేదలకు ఇచ్చిన భూములను సర్వే చేసి వారికి చూపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు శివకుమార్ డిమాండ్ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా మైదుకూరు నియోజకవర్గం బ్రహ్మంగారి మఠంలో సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సిపిఎం నాయకులు మాట్లాడుతూ రోజు రోజుకు ప్రభుత్వ భూములు కబ్జాకు గురవుతున్నాయని, దీనిలో ప్రజాప్రతినిధుల పాత్ర, ప్రభుత్వ అధికారుల పాత్ర గణనీయంగా ఉందని తెలిపారు. బ్రహ్మంగారి మఠం మండలంలో రోజు రోజుకు ప్రభుత్వ భూములు, పేదలకు చెందిన భూములు పెద్ద ఎత్తున కబ్జాకు గురవుతూ ఉన్నాయి. ఈ కబ్జాకు గురయ్యేటువంటి దాంట్లో ప్రజాప్రతినిధుల పాత్ర, ప్రభుత్వ అధికారుల పాత్ర గణనీయంగా ఉంది. 2007-08 సంవత్సరాల కాలంలో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు పీరియడ్లో భూ పంపిణీలో భాగంగా ఈ మండలంలో దాదాపు 2,300 ఎకరాల ప్రభుత్వ భూములు పేదలకు ఇవ్వడం జరిగింది. ఇందులో ప్రధానంగా ఎస్సీ ఎస్టీ బీసీ కులాలకు సంబంధించిన వాళ్లకు ఇవ్వడం జరిగింది. నాటి నుండి నేటి వరకు కూడా పేదలకు ఎవరికైతే భూములు ఇచ్చారో వాటిని సర్వే చేసి భూములు చూపడంలో, సర్వే చేసి భూములు చూపడంలో రెవెన్యూ అధికారులు విఫలమయ్యారనేటువంటిది సిపిఎం మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పటికీ దాదాపు 11 మంది తహసీల్దారులు గారు మారిపోయారు, 9 మంది కలెక్టర్లు మారిపోయారు, 7 మంది ఆర్డీఓలు మారిపోయారు. ఇంతమంది మారినా కూడా బ్రహ్మంగారి మఠం మండలంలో పేదలకు ఇచ్చిన భూములకు సర్వే చేసి భూములు చూపించడంలో పూర్తిగా విఫలమయ్యారనేది మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలో నూతనంగా వైఎస్ఆర్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తే మండలంలో ఎక్కడ పడితే అక్కడ ప్రభుత్వ భూములు మొత్తం కూడా స్వాహా అవుతున్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం ఉండేటువంటి వాళ్ళు ఈరోజు వైసీపీలో కీలకమైన పాత్రలు పోషిస్తూ ఉన్నారు. తెలుగుదేశం వైసీపీ అనేటువంటి తేడా లేకుండా ఇరు పార్టీలకు చెందినటువంటి వ్యక్తులు మండలంలో భూములన్నీ కూడా కబ్జా చేస్తూ ఉన్నారు. ఈ మధ్యకాలంలోనే దాదాపు ఈ లాక్డౌన్ నేపథ్యంలోనే 5,000 ఎకరాల పైబడి ప్రభుత్వ పేదల భూములు ఇరు పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఆక్రమించి ఉన్నారు. వివరాలన్నీ కూడా మా దగ్గర ఉండేటువంటి పరిస్థితి ఉంది. గత 10 రోజులుగా చూస్తే తహసీల్దార్ గారు అందుబాటులో లేనటువంటి సమయంలో పెద్ద ఎత్తున అటు చీటిపాయ పైభాగాన కానివ్వండి, నేలటూరు పైభాగాన కానివ్వండి, అదే రకం గొడ్లవీడు, పరువురాలపల్లె, దిరసవంచ కేసులు పెట్టడం లేదనేటువంటిది సిపిఎంగా మేము ఆరోపిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కూడా ఈ ప్రాంతం మీద కలెక్టర్ గారు చొరవ చూపాలి. సిపిఎం పార్టీ ఆందోళన కారణంగా ఈ మండలంలో 365 ఎకరాల ప్రభుత్వ భూములను ఎవరైతే ఆక్రమించుకున్నారో అవి రద్దు చేశామని చెప్పేసి తహసీల్దార్ గారు నోటీస్ ఇచ్చారు. అయితే వాటిని ఇప్పటికీ తహసీల్దారు తమ స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలోనూ సిపిఎం పార్టీకి మేము హెచ్చరిస్తూ ఉన్నాం అధికారులను, ఈ నెల చివరిలోపు ఎక్కడైతే పేదలకు చెందిన భూములు ఉన్నాయో వాటిని ఆక్రమించుకున్నటువంటి భూములన్నీ కూడా రెవెన్యూ వాళ్ళు స్వాధీనం చేసుకోవాలి. గతంలో ఇచ్చినటువంటి అసైన్మెంట్ పట్టాలు ఎవరికైతే ఉన్నాయో ముందు వాళ్ళందరికీ కూడా ఈ మండలం ఉండేటువంటి భూములు కొలతలు వేసి చూపించి మిగతా మిగులు భూములన్నీ కూడా లేనటువంటి పేద కుటుంబాలకు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలా జరగకుండా ఎక్కడికక్కడ పెద్ద పెద్ద భూస్వాములు, ఆర్థిక రాజకీయ అంగబలం కలిగినటువంటి వాళ్ళు పేదల భూములు ఆక్రమించుకునే ప్రయత్నం చేస్తే మాత్రం అక్టోబర్ మొదటి వారం నుంచి సిపిఎం పార్టీ, రైతు సంఘం, వ్యవసాయ కర్మ సంఘాల ఆధ్వర్యంలో పేదలందరినీ కూడా సమీకరించి ఎక్కడైతే భూఆక్రమణ జరిగి ఉందో, పేదల భూములు ఆక్రమించుకున్నా ఉన్నారో ఆ భూముల మీద భూపోరాటం ద్వారా ఆ భూములన్నీ కూడా పేదలకు పంచుతామని చెప్పేసి మేము హెచ్చరిక చేస్తూ ఉన్నాం. అంతవరకు ప్రభుత్వం తెచ్చుకోకుండా పేదలకు, అసైన్మెంట్ భూములు లబ్ధిదారులకు భూములు పంచి ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే మండలంలో ఆక్రమించిన భూములన్నిటి మీద సమగ్రమైనటువంటి వివరాలు, ఆధారాలతో త్వరలోనే కలెక్టర్ గారి దృష్టి కూడా తీసుకెళ్తాం. కలెక్టర్ గారు రద్దు చేసిన భూములన్నింటినీ కూడా తహసీల్దార్ వారు తమ ఆధీనంలో పెట్టుకోవాలని చెప్పేసి కూడా మరోమారి డిమాండ్ చేస్తూ బ్రహ్మంగారి మఠం మండలంలో మరో భూ పోరాటానికి సిపిఎం పార్టీ సన్నద్ధమవుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రజలను సమీకరించి రాబోయేటువంటి రోజు జరిగేటువంటి పోరాటాలకు సిద్ధమవుతున్నాం కాబట్టి అధికారులు అంత దూరం తీసుకెళ్లకుండా సమస్యను శాంతియుతంగా పరిష్కరించాలని చెప్పేసి కూడా మేము అధికారులను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.